హలో మై డియర్ రాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది సెషన్ ఎట్స్ మీ అలేఖ్యా ఈ వీడియోలో మనము గ్రూప్ టూ కోసం ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకుందాం అండ్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా ఒక ఫార్టీ టూ డేస్ మాత్రమే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం అండ్ బ్యాలెన్స్ త్రీ డేస్ ఏదైతే ఉందో ఆ త్రీ డేస్ని రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకునేలాగా ఈ టైం టేబుల్ అయితే రెడీ చేసుకుందాం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి సిలబస్ ఏంటి అండ్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే క్లారిటీ ఉండనే ఉంటుంది బట్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఎక్కువగా ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి అండ్ ఎలా ప్రిపేర్ అయితే ఉన్న టైమింగ్లో మొత్తం కవర్ చేయగలము అనే క్లారిటీ అయితే మిస్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో మనము ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి స్కోరింగ్ టాపిక్స్ ఏమున్నాయి అండ్ ఎలా చదివితే టాపిక్స్ ఈజీగా కంప్లీట్ అవుతాయి అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ అంటే అనాలసిస్ చేస్తూ మరి మన టైం టేబుల్ని రెడీ చేసుకుందాం ఇందులో ఏ టైంలో ఏ టాపిక్స్ చదవాలి అండ్ ఆ టాపిక్ని ఎలా చదవాలి అనేది క్లియర్గా అనాలిసిస్ చేస్తూనే టైం టేబుల్ని రెడీ చేశాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఫస్ట్లీ మనకైతే తెలిసిందే గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే అలాట్ అయ్యాయి అంటే టోటల్గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అరౌండ్ టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయనుకోండి అట్లీస్ట్ బెటర్ అనమాట మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి టూ ఫిఫ్టీ మార్క్స్ బదులు త్రీ ఫిఫ్టీ మార్క్స్ వస్తే ఇంకా చాలా హ్యాపీ సో ఈ మార్క్స్ రావడం కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గ్రూప్ టూలో చాలా టాపిక్స్ ఉన్నాయి బట్ అందులో మెయిన్ టాపిక్స్ అండ్ పక్కాగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి వాటిని కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అవేంటి అంటే సొసైటీ రీజనింగ్ ఇంగ్లీష్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ సో ఈ టాపిక్స్ అయితే మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అండ్ వీటితో పాటు పాలసీస్ కూడా ఫోకస్ చేస్తే మంచిగా మార్క్స్ వచ్చే స్కోప్ ఉంది అండ్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్ యూజలీ సిక్స్ మంత్స్ వరకు అయితే చూసుకోవాలి బట్ టూ కోసం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ చూసుకుంటే ఇంకా బెటర్ అనమాట ఈ టాపిక్స్లో స్కోరింగ్ టాపిక్స్ ఏవి అండ్ ఎక్కువగా ఏవి ప్రిఫర్ చేయాలి ప్రిఫరెన్స్ వైజ్ అంటే స్కోరింగ్ వైజ్ చూసుకుందాం స్కోరింగ్ టాపిక్స్ అంటే ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ ఉన్నాయి అంటే పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ సో ఈ టూ పేపర్స్ ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ఈ టూ టాపిక్స్ మాత్రమే మనం ఫోకస్ చేయగలిగితే త్రీ హండ్రెడ్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టు అంటే అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేస్తున్నాయి ఓన్లీ ఈ టూ టాపిక్స్ ఇందులో ఈజీగా మనము తెలంగాణ మూమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు కానీ ఎకానమీ మాత్రం కొందరికి ఒక ఫోబియా ఉంటుంది అంటే ఎకానమీ చాలా కష్టం అనే ఫోబియా ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి ఎగ్జామ్ కోసం అయితే మనం ఎకానమీ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది స్కోరింగ్ వైజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే తెలంగాణ మూమెంట్ ఎకానమీ కోసం ఇవ్వక తప్పదు స్కోరింగ్ వైజ్ సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఈ త్రీ టాపిక్స్కి ఇవ్వచ్చు ఎందుకు ఈ త్రీ టాపిక్స్ అంటే మనకి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ ఈ త్రీ టాపిక్స్ కూడా ఫిఫ్టీ మార్క్స్ చెప్పినా కవర్ అవుతూ ఉంటాయి అండ్ కమింగ్ టు సొసైటీ అయితే ఫిఫ్టీ మార్క్స్ కాదు మనకి సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే సొసైటీ అనేది పేపర్ వన్లో కూడా ఉంది అండ్ పేపర్ టూలో కూడా ఉంది పేపర్ టూలో ఫిఫ్టీ మార్క్స్ అలాట్ అయ్యి ఉంటాయి పేపర్ వన్లో సొసైటీ అండ్ ఆల్సో సోషల్ ఎక్స్క్లూషన్ ఇలా టాపిక్స్ ఉన్నాయి అవి కూడా సొసైటీ కిందనే యాడ్ అవుతాయి కాబట్టి పేపర్ వన్లో కూడా టెన్ టు ట్వంటీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ మాత్రం ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే అండ్ ఇక్కడ హిస్టరీ అంటే ఏన్షియంట్ మెడివల్ మోడ్రన్ అండ్ తెలంగాణ హిస్టరీ కలిపి ప్రిపేర్ అయితేనే ఈ ఫిఫ్టీ మార్క్స్ అనేది మనం స్కోర్ చేయగలిగి ఉంటాం అండ్ కంపేరింగ్ టు హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ టైం అయితే తక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ పాలిటీ అండ్ సొసైటీ కంప్లీట్ చేయండి అండ్ దెన్ హిస్టరీ కంప్లీట్ చేయగలిగితే బెటర్ స్కోరింగ్ వైజ్ థర్డ్ ప్రిఫరెన్స్ అయితే పేపర్ వన్లో ఇంక్లూడ్ అయిన టాపిక్స్ ఉంటాయి అంటే జాగ్రఫీ రీజనింగ్ ఇంగ్లీష్ తెలంగాణ కల్చర్ పాలసీస్ పోర్ట్ఫోలియోస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ అన్నీ కూడా పేపర్ వన్లో ఉంటాయి అండ్ మనకి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టాపిక్స్ ఉండొచ్చు అన్ని టాపిక్స్లో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో మ్యాక్సిమం స్కోర్ చేసేకి ఛాన్స్ ఉంటుంది ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది అయితే ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు టైమింగ్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాం ప్రతిరోజు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ చేసుకుందాం మనం డేని ఫైవ్ టైమ్ స్లాట్స్గా డివైడ్ చేసుకుందాం అండ్ ఈ ఫైవ్ టైమ్ స్లాట్స్ ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ అండ్ రిమైనింగ్ టైంని టెన్ టు వన్ ఓ క్లాక్ అండ్ నెక్స్ట్ టూ టు ఫైవ్ ఆర్ త్రీ టు సిక్స్ అనేది మీ ఇష్టం నెక్స్ట్ ఈవినింగ్ సెవెన్ టు నైన్ అండ్ లాస్ట్ టెన్ టు లెవెన్ ఓ క్లాక్ ఇలా మనము ఫైవ్ టైమ్ స్లాట్స్గా డివైడ్ చేసుకుంటే బెటర్ టూ టు ఫైవ్ అండ్ త్రీ టు సిక్స్ అన్నాను ఇలా ఎందుకు చెప్పాను అంటే కొందరికి ఆఫ్టర్నూన్ టైం రెస్ట్ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది ఇన్ కేస్ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ ఇన్స్టెడ్ ఆఫ్ టూ టు ఫైవ్ త్రీ టు సిక్స్ అరేంజ్ చేసుకోవచ్చు లేదు మేము ప్రిపేర్ అవ్వగలము కావాలి అంటే ఈవినింగ్ టైం రెస్ట్ తీసుకుంటాము అనుకుంటే మాత్రం లైక్ టూ టు ఫైవ్ సో ఇన్ సింపుల్ టూ టు ఫైవ్ ఆ త్రీ టు సిక్సా అనేది మీ ఇష్టం దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ స్కెడ్యూల్ టైమ్ స్లాట్స్ అయితే డివైడ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఏ టైంలో ఏ టాపిక్ చదవాలి అనేది చూద్దాం అర్లీ మార్నింగ్ స్లాట్ అంటే సిక్స్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ ఉంది కదా అంటే త్రీ అవర్స్ ఉంటుంది ఈ టైంలో బెటర్ టు ఫోకస్ ఆన్ పేపర్ వన్ టాపిక్స్ అంటే జాగ్రఫీ రీజనింగ్ టాపిక్స్ చెప్పాం కదా ఆ టాపిక్స్ని మనము అర్లీ మార్నింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ చేసుకుందాం అండ్ రిమైనింగ్ టైం అంటే టెన్ ఓ క్లాక్ నుండి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఏదైతే రిమైనింగ్ టైం ఉందో ఆ రిమైనింగ్ టైంలో పేపర్ టూ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ చేసుకుందాం పేపర్ వన్ టాపిక్స్ అంటే జాగ్రఫీ ఇంగ్లీష్ తెలంగాణ కల్చర్ అనేసి డిస్కస్ చేసాం కదా సో ఈ టాపిక్స్ కంపారిటివ్లీ అంటే వేరే పీపుల్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టే మార్నింగ్ సిక్స్ టు నైన్ అయితే బెటర్ అనమాట కాబట్టి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ ఈ టాపిక్స్ని ఫోకస్ చేయండి ఫస్ట్ థింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ అంటే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఏదైతే త్రీ అవర్స్ ఉన్నాయో ఆ త్రీ అవర్స్లో ఏ టాపిక్స్ చదవాలి ఎన్ని డేస్ చదవాలి అండ్ ఎలా చదవాలి అనేది చూద్దాం ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే పాలసీస్ తీసుకుందాం సో అందులో కొత్తగా ఏ పాలసీస్ ఉన్నాయి తెలంగాణకి సంబంధించి ఏ ఏ పాలసీస్ ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం కొత్తగా స్కీమ్స్ ఏవైనా వచ్చాయా వీటిని ఫోకస్ చేయండి అండ్ వీటి కోసం ఒక టూ డేస్ అయితే యూటిలైజ్ చేసుకుందాం అండ్ ఈ టూ డేస్లో మనం ఏం చేయాలి అంటే మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి లైక్ కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ అవ్వచ్చు షాదీ ముబారక్ అండ్ కొత్తగా కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఏంటి అంటే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ మన ఊరు మన బడి ఆరోగ్య మహిళ ఇలాంటి స్కీమ్స్ కూడా వచ్చాయన్నమాట సో ఆ కొత్త స్కీమ్స్ పైన ఫోకస్ చేయండి అండ్ ప్రీవియస్గా ఉన్న వాటిని కూడా ఎక్కువగా ఏవి యూటిలైజ్ అవుతున్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ స్కీమ్స్ వరకు మీరు అన్నీ చదవాల్సిన పని లేదు ఒక స్కీమ్ తీసుకున్నారు అంటే ఆ స్కీమ్ ఎప్పుడు వచ్చింది అంటే డేట్ ఎప్పుడొచ్చింది అందులో బెనిఫిషరీస్ ఎవరు అంటే ఎవరికి ఈ స్కీమ్ అనేది బెనిఫిట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎందుకోసం ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఫస్ట్ థింగ్ స్కీమ్ ఎప్పుడు వచ్చింది ఈ స్కీమ్ వల్ల ఎవరికి బెనిఫిట్ అండ్ ఆ స్కీమ్ ఎందుకు వచ్చింది అండ్ ఇన్కమ్ అంటే ఎలిజిబిలిటీ అంటాం ఎంత ఇన్కమ్ ఉంటే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా వాళ్ళకేమన్నా సపోర్ట్ ఉందా ఇలాంటి పాయింట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి ఎప్పుడూ ఆ స్కీమ్స్ గురించి చదివే టైంలో ఇలా ఒక టూ డేస్ అయితే మనము పాలసీస్ స్కీమ్స్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోస్ పైన ఫోకస్ చేద్దాం సో పోర్ట్ఫోలియోస్ కోసం ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక వన్ డే అయితే సరిపోద్ది ఈ వన్ డేలో మనము అంటే త్రీ అవర్స్ ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ అంటే త్రీ అవర్స్ ఉంది ఈ త్రీ అవర్స్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ఫోకస్ చేయండి అంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది కదా సో ఫామ్ అవుతూనే ఫస్ట్ మినిస్టర్స్ ఎవరు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి అంటే ఎన్ని సీట్స్ విన్ అయ్యారు అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఏ మినిస్ట్రీ ఎవరికి ఇచ్చారు అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోవాలి కూడా ఇన్ కేస్ ఈ లిస్ట్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుందంటే ఏదైనా ట్రిక్స్ కానీ మనకు తెలిసిన పేర్లు కానీ ఏదో ఒకటి యూజ్ చేసి అయితే పక్కాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఆ టైంలో మినిస్టర్స్ ఎవరు ఉన్నారు అనేది చూసుకున్న తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ టైంలో ఎలక్షన్స్లో టీఆర్ఎస్ ఎన్ని విన్ అయ్యారు ఆ టైంలో మినిస్ట్రీస్ ఎవరికి ఏది ఇచ్చారు అండ్ ప్రజెంట్ ఏ మినిస్టర్ ఎవరున్నారు అనేది నీట్గా చూసుకోండి నాట్ ఓన్లీ మినిస్ట్రీస్ అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఇలాంటివి మెయిన్ పోర్ట్ఫోలియోస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పక్కాగా ఫోకస్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే బైఫర్కేషన్ టైంలో స్పీకర్ ఎవరున్నారు అండ్ డిప్యూటీ స్పీకర్ ఎవరున్నారు అంటే అసెంబ్లీ స్పీకర్ ఎవరు డిప్యూటీ స్పీకర్ ఎవరు అలానే లోక్సభ స్పీకర్ ఎవరున్నారు వీటిని ఖచ్చితంగా చూసుకోండి నాట్ ఓన్లీ స్పీకర్స్ అలానే కౌన్సిల్ మన స్టేట్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండింది కదా సో కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు డిప్యూటీ చైర్మన్ ఎవరు అట్ ద సేమ్ టైమ్ రాజ్యసభలో ఎవరు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు అంటే ఎందుకంటే ఆ టైంలోనే మనకి తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది కాబట్టి వాటిని ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అట్ సేమ్ టైం ఆ టైంలో గవర్నర్ ఎవరున్నారు వీటన్నిటినీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తరువాత స్పీకర్ ఎవరు ప్రజెంట్ ఎవరు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కౌన్సిల్ చైర్మన్ ఎవరున్నారు ప్రజెంట్ ఎవరు ఉన్నారు ఇలాంటివి ఖచ్చితంగా మనము చూసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చూసుకోవడానికి త్రీ అవర్స్ అయితే సరిపోద్ది మ్యాక్సిమమ్ సో లేదు ఇంకా స్లో లర్నర్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎక్స్ట్రా చేసుకొని లేదా మీ ప్రిపరేషన్లో ఏదో ఒక రోజుని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి సో గుర్తుపెట్టుకోండి మినిస్టర్స్ ఎవరున్నారు ఏ మినిస్ట్రీ ఇచ్చారు స్పీకర్ ఎవరు చైర్మన్ ఎవరు ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే ప్రెసిడెంట్ లిస్ట్ తర్వాత గవర్నర్ వైస్ ప్రెసిడెంట్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఇలాంటివన్నీ కూడా మనం పక్కాగా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాటి నుండి కూడా మార్క్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఇలా ఒక వన్ డే అయితే పోర్ట్ఫోలియోస్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం ఉంది సో ఇంగ్లీష్ కోసం ఒక టూ డేస్ అయితే ప్లాన్ చేసుకుందాం అండ్ ఈ టూ డేస్లో ఇంగ్లీష్ మెయిన్ టాపిక్స్ అండ్ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని రెఫర్ చేయండి సో దట్ వీ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఇన్ కేస్ టూ డేస్ సరిపోదు అంటే వేరే టాపిక్స్ కోసం మనం టైం అలాట్ చేసాం కదా వాటిని కొంచెం త్వరగా కంప్లీట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా టైం అయితే యూటిలైజ్ చేసుకోండి సోషల్ ఎక్స్క్లూషన్ సోషల్ ఎక్స్క్లూషన్ కోసం అయితే ఒక త్రీ డేస్ ప్లాన్ చేసుకుందాం మనం సొసైటీ కోసం ఇంకా ఎక్స్ట్రా టైం అయితే అలాట్ చేసుకుందాం ఎందుకంటే సొసైటీ అనేది పేపర్ టూలో ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ అవుతుంది కాబట్టి సొసైటీ కోసం అయితే ఇంకా ఎక్కువ టైం ప్లాన్ చేసుకుందాం బట్ ప్రజెంట్ అయితే సోషల్ ఎక్స్క్లూషన్ కోసం ఒక త్రీ డేస్లో ప్రిపేర్ అవడానికి ట్రై చేద్దాం అండ్ ఇందులో ఎక్కువగా క్యాస్ట్ జెండర్ డిజేబుల్డ్ రైట్స్ అండ్ ఓల్డ్ ఏజ్డ్ రైట్స్ అండ్ చైల్డ్ బేస్డ్ రైట్స్ మీద ఫోకస్ చేయాలి అంటే ప్రీవియస్గా వీళ్ళు ఏం సఫర్ అయ్యారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యాక్ట్స్ స్కీమ్స్ ఆర్టికల్స్ అండ్ వాళ్ళు చేసిన మూమెంట్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది మెయిన్లీ గుర్తుపెట్టుకొని ఫోకస్ ఆన్ క్యాస్ట్ అండ్ జెండర్ సో అంటే టాపిక్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి క్యాస్ట్ జెండర్ డిజేబుల్డ్ ఓల్డ్ చైల్డ్ బేస్డ్ రైట్స్ అని బట్ ఎక్కువగా అయితే క్యాస్ట్ బేస్డ్ రైట్స్ జెండర్ బేస్డ్ రైట్స్ పైన ఫోకస్ చేయండి అండ్ ఇందులో కూడా ఆర్టికల్ సెవెంటీన్ లేదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్భయ దిశ యాక్ట్ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ అండ్ ఇంకా న్యూ స్కీమ్స్ రిలేటెడ్ టు తెలంగాణ స్టేట్స్ లైక్ పెన్షన్ లాంటివి కానీ కేసీఆర్ గవర్నమెంట్ అంటే రీసెంట్గా మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ వీళ్ళకి బెనిఫిట్ అయ్యేటి ఉంటాయి కదా అలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి తక్కువ టైం ఉంది సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం అయితే ఒక త్రీ డేస్ ప్లాన్ చేసుకుందాం యాక్చువల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది బౌండరీలెస్ టాపిక్ బట్ స్టిల్ ట్రై టు ఫోకస్ ఆన్ మెయిన్ టాపిక్స్ అండ్ ప్లాన్ ఇన్ త్రీ డేస్ ఇక్కడ మెయిన్ టాపిక్స్ అంటే ఇండియా విత్ యూఎస్ యూకే నేపాల్ జపాన్ రష్యా చైనా అండ్ పాకిస్తాన్ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్తో ఇండియాకి ఎలాంటి రిలేషన్ ఉంది అనే దానిపైన ఫోకస్ చేయాలి అంటే ఆర్మీ వైజ్ అవ్వచ్చు మిలిటరీ వైజ్ అవ్వచ్చు లేదా వాటర్ ఇష్యూస్ బౌండరీ ఇష్యూస్ ఇలా ఏవైనా కావచ్చు ఇండియాకి ఈ ప్లేసెస్తో ఎలాంటి రిలేషన్ ఉంది అనే దానిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో త్రీ డేస్లో మనకైతే చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి పర్ డే అట్లీస్ట్ టూ టాపిక్స్ కంప్లీట్ అయ్యేలా ప్రిపేర్ అవ్వండి అంటే ఇండియా విత్ యూఎస్ అండ్ ఇండియా విత్ యూకే ఇలా ఈ టూ టాపిక్స్ని ఒకే రోజు కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి సో దట్ త్రీ డేస్లో అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంప్లీట్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి సో దట్ ఇట్ విల్ బి మచ్ ఈజియర్ అంటే రీసెంట్గా లైక్ న్యూస్లో ఇండియా విత్ సో కంట్రీ ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా అంటే ఫర్ సపోజ్ ఉక్రెయిన్ అనుకోండి రష్యా అండ్ ఉక్రెయిన్లో లైక్ వార్ సిచ్యువేషన్ ఉండింది అలాంటి టైంలో ఉక్రెయిన్లో ఏమైంది ఇండియన్ సిటిజన్స్ ట్రక్ అయిపోయారు ఆ సిటిజన్స్ని బ్యాక్ టు ఇండియా తీసుకురావడానికి ఇండియా ఏం చేసింది ఒక ఆపరేషన్నే స్టార్ట్ చేసింది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది మనం ఫోకస్ చేయొచ్చు అలా త్రీ డేస్లో అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి తెలంగాణ అండ్ ఇండియన్ కల్చర్ సో ఈ టాపిక్ కోసం అయితే ఫైవ్ డేస్ ప్లాన్ చేసుకుందాం ఫస్ట్లీ తెలంగాణ కల్చర్ ఎలా చదవాలి అనేది చూద్దాం చెప్పడానికైతే చిన్న టాపికే కానీ తెలంగాణ కల్చర్లో కూడా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి జాతరలు ఉంటాయి ఫెస్టివల్స్ ఉంటాయి మూవీస్ డైరెక్టర్స్ ఉన్నారు అండ్ కోటలు అంటే ఫోర్ట్స్ ఉన్నాయి ప్లేసెస్ ఉన్నాయి అంటే హైదరాబాద్లో ఫేమస్ ప్లేసెస్ లేదా తెలంగాణలో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి సో ఆ ప్లేసెస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హ్యాండిక్రాఫ్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అలానే బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకోవాలి అండ్ సాంగ్స్ అండ్ రైటర్స్ ఇలా మనకి తెలంగాణ కల్చర్లో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్స్ మాత్రం మిస్ అవ్వకండి అవి కూడా అడుగుతూ ఉన్నారు సో జాతరలు అంటూనే ఎక్కువగా నాగోబా జాతర సమ్మక్క సారాలమ్మ జాతర ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉన్నారనమాట జాతరలు చదివే టైంలో మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ కొన్ని పాయింట్స్ ఫోకస్ చేయండి ఒక జాతర ఏదైనా తీసుకుంటే ఆ జాతర ఏ టైంలో జరుగుతుంది అండ్ ఏ డిస్టిక్లో అంటే ప్లేస్ ఆ జాతర ఎక్కడ జరుగుతుంది ఏ టైంలో జరుగుతుంది అండ్ అక్కడ ఏ దేవుడిని పూజిస్తారు అంటే దేవుడు చూసుకోవాలి అండ్ ఎన్ని డేస్ జరుగుతుంది సో ఇలాంటి కొన్ని మెయిన్ పాయింట్స్ని ఫోకస్ చేయండి ఒక జాతర మహా అంటే ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కూడా టైం యూటిలైజ్ చేయాల్సిన పని లేదు సో జాతర ఎక్కడ జరుగుతుంది దేవుడు ఎవరు అంటే ఎవరిని పూజిస్తారు ఏ టైంలో జరుగుతుంది ఇలాంటివి ఫోకస్ చేయండి జాతరల గురించి డైరెక్ట్గా అయినా అడుగుతారు లేదు అంటే ఒక్కోసారి మ్యాచింగ్ కూడా అడుగుతుంటారు అంటే ఒక సైడ్ జాతర ఇంకొక సైడ్ ప్లేస్ అయినా ఇచ్చి ఉండొచ్చు లేదా ఏ దేవుణ్ణి పూజిస్తారు అనేదైనా ఉంటుందన్నమాట కాబట్టి జాతరలు మెయిన్గా ఫోకస్ చేయండి నెక్స్ట్ థింగ్ ఫెస్టివల్స్ అన్నాం కదా సో ఫెస్టివల్స్ అంటూనే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది బతుకమ్మ బోనాలు ఫెస్టివల్ బతుకమ్మ నైన్ డేస్ ఉంది కదా ఏ రోజు ఏ బతుకమ్మ అనేది క్లియర్గా చూసుకోండి ఒకవేళ ఆ నైన్ డేస్ అయితే మాకు తెలుసు కానీ ఆర్డర్ అనేది మిస్ అవుతున్నాం గుర్తుండట్లేదు అంటే బతుకమ్మ నైన్ డేస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇదే ఛానల్లో ట్రిక్స్ ద్వారా అంటే ఒక స్టోరీ ద్వారా చెప్పాను ఇఫ్ నీడెడ్ ఖాళీ అంటే అది చూడండి సో దట్ మీకు బతుకమ్మ నైన్ డేస్ గుర్తుపెట్టుకోవడం కూడా వచ్చేస్తుంది అండ్ ఫెస్టివల్స్ బతుకమ్మ బోనాలు తరువాత కొన్ని ముస్లిం ఫెస్టివల్స్ కూడా ఉంటాయి అంటే మొహరం ఉరుసు ఇలాంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి చూసుకోండి అడుగుతూ ఉంటారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోలీ ఫెస్టివల్ ఉంది హోలీకి సంబంధించి క్వశ్చన్ ఎలా అడిగారు అంటే హోలీ పండుగ అంటే ఖచ్చితంగా మనం రంగులు వాడతాం అనమాట సో క్వశ్చన్ ఎలా ఉండింది అంటే రంగుల తయారీ కోసం మనము ఏ వాడతాం పూలు మోదుగు పూలు వాడతాం సో మోదుగు పూలు అనేది ఒక నవలనమాట మోదుగు పూలు అనేది ఎవరు రాశారు అని అడిగారు సో మోదుగు పూలు ఎవరు రాశారు అంటే దాశరథి రంగాచార్యులు రాశారు ఇలా హోలీ ఫెస్టివల్ నుండి ఇంటర్లింక్ లింక్ అయి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది ఇలా అడుగుతూ ఉంటారు కాబట్టి క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ మూవీస్ డైరెక్టర్స్ సో తెలంగాణ రిలేటెడ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి అంటే ఫర్ సపోజ్ పోరు తెలంగాణ వీర తెలంగాణ ఇలాంటి కొన్ని ఫిలిమ్స్ అయితే తెలంగాణ ఓరియంటెడ్లో ఉన్నాయన్నమాట అంటే తెలంగాణలో లైక్ ఫార్మర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది సో ఎన్ని కష్టాలు పడ్డారు అండ్ తెలంగాణ కోసం ఎంతగా ఫైట్ చేశారు అనే కాన్సెప్ట్లో మనకి కొన్ని మూవీస్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ మా భూమి అని కూడా ఉందనమాట ఒకనొక టైంలో అది డ్రామా ఈవెన్ నిజామ్స్ మా భూమి అనే డ్రామాని బ్యాన్ చేసిన కాలం కూడా ఉంది కానీ తరువాత మా భూమి అనే డ్రామా బదులు మా భూమి అనేది ఫిలింగా కూడా తీశారు సో అలాంటివి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్ట్స్ అంటే భువనగిరి కోట వరంగల్ కోట ఇలాంటి కోటలు కూడా ఉన్నాయి సో ఆ ఫోర్ట్ ఎక్కడ ఉంది లేదా ఎవరి టైంలో కట్టించారు ఎప్పుడు కట్టించారు ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయండి నెక్స్ట్ ప్లేసెస్ సో ప్లేసెస్ అంటే ఫర్ సపోజ్ కొన్ని టెంపుల్స్ ఉంటాయి సో టెంపుల్స్కి సంబంధించి ఎలా అడుగుతారంటే ఒక టెంపుల్ ఇచ్చి ఆ టెంపుల్ ఎక్కడ ఉంది అనైనా మ్యాచింగ్ అడుగుతూ ఉంటారు లేదా టెంపుల్ ఇచ్చేసి అక్కడ దేవుడు ఎవరు అనైనా అడగచ్చు లేదా ఆ టెంపుల్ ఎవరి కాలంలో కట్టించారు లేదా ఎవరు కట్టించారు అనైనా అడగచ్చు కాబట్టి టెంపుల్స్ చూసుకోండి అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కుతుబ్ షాహీస్ కాకతీయాస్ నిజామ్స్ కుతుబ్ షాహీస్ కాకతీయాస్ నిజామ్స్ అంటే అసఫ్ జాహీస్ సో ఈ ముగ్గురు రూలర్స్ అంటే వీళ్ళ టైం పీరియడ్లో కాకతీయాస్ రూల్ చేసినప్పుడు నిజాములు రూల్ చేసినప్పుడు కుతుబ్ షాహీలు రూల్ చేసినప్పుడు వీళ్ళ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా ఫోకస్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ బుక్స్ ఆథర్స్ సో బుక్స్ ఆథర్స్ అంటే ఒక్కోసారి బుక్ ఇచ్చేసి డైరెక్ట్గా ఎవరు రాశారు అని క్వశ్చన్ వస్తుంటుంది ఒక్కోసారి ఇలా డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా మ్యాచింగ్ అడుగుతూ ఉంటారు సో అరౌండ్ టూ థౌజండ్ ఎయిటీన్ టైంలో కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట సలాం హైదరాబాద్ నమస్తే హైదరాబాద్ ఇలాంటి బుక్ నేమ్స్ అన్నీ ఒక సైడ్ ఇచ్చి ఇంకొక సైడ్ ఆథర్స్ ఉన్నారు సో అలా రైటర్స్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఫోకస్ చేయండి నెక్స్ట్ సాంగ్స్ రైటర్స్ సో సాంగ్స్ అండ్ రైటర్స్ అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి కానీ అన్నీ ఫోకస్ చేయాల్సిన పని తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా అండ్ తెలంగాణ ఓరియెంటెడ్లో సాంగ్స్ ఉంటాయి కదా వాటిని ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ఒక సాంగ్ వచ్చింది అనమాట ఏంటి అంటే బండెనక బండి కట్టి సాంగ్ సో అది రాసింది ఎవరంటే బండి యాదగిరి సో మీరు ఆ సాంగ్ని అబ్జర్వ్ చేస్తే నిజామ్స్ గురించి ఓరియంటెడ్లో ఆ సాంగ్ ఉంటుంది అంటే ఏ బండిలో పోతావు కొనక నైజాము సర్కరోడా అంటారు అంటే నిజాంస్ని ఫోకస్ చేస్తుంది అలా నిజామ్స్ కానీ తెలంగాణని ఓరియంట్ చేస్తూ ఫోకస్ చేస్తూ సాంగ్స్ ఉంటే ఆ సాంగ్స్ని బాగా చదవండి ఐ మీన్ ఆ సాంగ్స్ అండ్ రైటర్స్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జిఐ ట్యాక్స్ అయితే మిస్ అవ్వకండి సపోజ్ మనకి పోచంపల్లి ఉంది ఇలాంటి జీఐ ట్యాక్స్ని అయితే మిస్ అవ్వకండి అస్సలు అండ్ ఫైనలీ హ్యాండిక్రాఫ్ట్స్ సో ఏ ఏరియా దేనికి ఫేమస్ ఓకేనా ఫర్ సపోజ్ ఇప్పుడు నిర్మల్ ఉంది అండ్ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి సిల్వర్ ఫిలిగ్రీ ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది అన్నమాట ఆదిలాబాద్ అంటున్నాం అంటే దోక్లా సో ఇలాంటివి ఏవైతే ఫేమస్ ఉన్నాయో వాటిని పక్కాగా ఫోకస్ చేయండి సో ఇలా కల్చర్ని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి లేల్లీ ఇండియాకి రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ ప్లేసెస్ టెంపుల్స్ ఫేమస్ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి కదా అలాంటివి అండ్ ఫారినర్స్ ట్రావెలర్స్ ఆర్కిటెక్చర్ అంటే మన ఇండియన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనేసి చూసుకోండి నెక్స్ట్ డ్యాన్సెస్ సో డాన్సెస్ వరకు ఏంటి అంటే ఏ డ్యాన్స్ ఏ స్టేట్లో అఫిషియల్ డ్యాన్స్ అనేది చూసుకోవాలి అలానే ఎలాంటి మ్యూజిక్ ఏ స్టేట్లో ఎక్కువగా ఫేమస్ ఉంది అనే అనేది కూడా ఫోకస్ చేయాలి ఇక్కడ డ్యాన్సెస్ అండ్ స్టేట్స్ మ్యూజిక్ అండ్ స్టేట్స్ అనేది మ్యాచింగ్లా కూడా అడుగుతూ ఉంటారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫెస్టివల్స్ లాంగ్వేజెస్ చూసుకోవాల్సి ఉంటుంది సో డాన్సెస్ మ్యూజిక్ అంటున్నాం కదా ఇవి పెద్ద టాపిక్ కాదు సో ఐ థింక్ వన్ అవర్లో టూ అయితే కంప్లీట్ చేయొచ్చు అంటే టూ టాపిక్స్ కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇలా మనకున్న టైంలో అయితే మ్యాక్సిమమ్ టాపిక్స్ని లైక్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో ఒక్కో టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అలా అయితేనే ప్రజెంట్ ఉన్న తక్కువ టైంలో ఈ టాపిక్ని మొత్తాన్ని కూడా ఫోకస్ చేయగలము లేదంటే కంప్లీట్ చేయడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ జియోగ్రఫీ టాపిక్ ఫోకస్ చేద్దాం సో జిోగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ రెండు కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ టాపిక్ కోసం ఒక టెన్ డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం అండ్ పేపర్ వన్లో మనకి లెంతీ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది వన్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫేర్స్ ఈ రెండు టాపిక్స్ మాత్రమే కొంచెం పెద్ద టాపిక్స్ అవుతాయి అండ్ మిగిలినవైతే కొంచెం తక్కువ టైంలోనే కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ మనము బోత్ ఇండియన్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన జాగ్రఫీని ఫోకస్ చేయాలి చాలా టాపిక్స్ ఉంటాయి కాబట్టి టెన్ డేస్ అయితే బెటర్ అంట ఈ టెన్ డేస్లో పర్ డే అట్లీస్ట్ టూ టాపిక్స్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి అంటే ఫర్ సపోజ్ అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ సో అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ అనేది ఇంటర్లింక్డ్ కాబట్టి ఈ టూ టాపిక్స్ ఒకే రోజు కంప్లీట్ అయ్యేలా నెక్స్ట్ రివర్స్ ఇరిగేషన్ అలానే నెక్స్ట్ ఏ టైప్ ఇక్కడ అగ్రికల్చర్ ప్రిపేర్ అయ్యే టైంలో ఏ క్రాప్ ఎక్కడ ఎక్కువగా గ్రో అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉండాలి ఏ సాయిల్ ఉండాలి అనేది కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ నుండే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట నెక్స్ట్ సాయిల్స్ అన్నారు అనుకోండి సాయిల్స్ చదివే టైంలో ఎన్ని టైప్స్ ఆఫ్ సాయిల్ ఉన్నాయి అండ్ ఏ సాయిల్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఏ స్టేట్లో ఎక్కువగా ఏ సాయిల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏ డిస్ట్రిక్ట్లో ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది ఇలా మనం ఫోకస్ చేయాలి సో టూ టాపిక్స్ పర్ డే అన్నాం కదా సో సాయిల్స్ చదివే రోజున మినరల్స్ కూడా కంప్లీట్ చేయండి ఇలా అగ్రికల్చర్ క్లైమేట్ రివర్స్ ఇరిగేషన్ సాయిల్స్ మినరల్స్ ఇలా టూ టూ టాపిక్స్ పర్ డే కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ అనుకోండి ఫారెస్ట్ అనేది పెద్ద టాపిక్ సో కాబట్టి ఫారెస్ట్ మొత్తం కూడా ఒకరోజు ప్లాన్ చేసుకోండి అంటే ఫారెస్ట్ చదివే టైంలో ఎనీ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి అండ్ ఏ ఫారెస్ట్ ఏ ఏరియా ఏ ఏరియాలో ఎక్కువగా ఉంది అంటే ఏ స్టేట్లో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏ డిస్ట్రిక్ట్లో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అలాంటివే ఫోకస్ చేస్తారు అండ్ నెక్స్ట్ లిస్ట్ అవుట్ కూడా చూసుకోవాలి అంటే డెమోగ్రఫీ అనమాట సో డెమోగ్రఫీలో మనం ఏం ఫోకస్ చేస్తామంటే ఎంతమంది అంటే పాపులేషన్ ఎలా ఉన్నారు నెక్స్ట్ సెక్స్ రేషియో ఎంత ఉంది అండ్ లిటరసీ రేట్ ఉంది ఇలాంటి లిస్ట్ అనేది మన దగ్గర ఉండాలి ఇలాంటివి కూడా అడిగే స్కోప్ ఉంటుంది ఇలా ఇఫ్ పాజిబుల్ ఇండియన్ జియోగ్రఫీని అలాంగ్ విత్ తెలంగాణ జియోగ్రఫీ కవర్ చేయండి సో దట్ ఇట్ విల్ సేవ్ యువర్ టైం అండ్ త్వరగా కూడా కంప్లీట్ చేయొచ్చు అంటే ఇండియన్ జియోగ్రఫీ అలాంగ్ విత్ తెలంగాణ జియోగ్రఫీ అంటే ఇందాక చెప్పాం కదా ఫర్ సపోజ్ రివర్స్ చదువుతూ ఉన్నారనుకోండి ఇండియా మొత్తంలో టెన్ని రివర్స్ ఉన్నాయి ఏ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చదువుతాం కదా అట్ ద సేమ్ టైమ్ మన స్టేట్లో అంటే తెలంగాణ స్టేట్లో ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇంకా చెప్పాలి అంటే తెలంగాణలో ఏ ఏరియాలో ఎక్కువగా ఈ రివర్స్ అనేది ఫ్లో అవుతున్నాయి ఇలా అలాంగ్ విత్ ఇండియన్ జోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీని కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి సో దట్ కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ పెద్ద టాపిక్ సో ఫోర్టీన్ డేస్ ప్లాన్ చేసుకుందాం అండ్ సిక్స్ మంత్స్ అయితే కరెంట్ అఫైర్స్ చాలు బట్ స్టిల్ గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి ఎక్స్ట్రాగా వన్ ఆర్ టూ మంత్స్ ఫోకస్ చేస్తే అంటే ఇంకా ప్రిపేర్ అయితే బెటర్ అనమాట అంటే నార్మల్గా సిక్స్ మంత్స్ అయితే చాలు బట్ స్టిల్ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వడం అంటే ఎట్లీస్ట్ సెవెన్ మంత్స్ ఫోకస్ చేయండి అంటే జాన్యురి నుండి జూలై వరకు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇందులో ఫోర్టీన్ డేస్ అన్నాం కదా మన వన్ మంత్ అనుకోండి టూ డేస్ లాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అంటే ప్రతి మంత్ టూ డేస్ అనమాట అలా తీసుకుంటే సెవెన్ మంత్స్ అనేది ఫోర్టీన్ డేస్లో ఈజీగా అయితే కంప్లీట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆ త్రీ అవర్స్లో ఆ మంత్ మొత్తం కూడా కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేయాలి అంటే మీరు ఒక ప్లాన్లో వెళ్ళండి అంటే కరెంట్ అఫైర్స్ని బుక్స్ ఆథర్సు అవార్డ్స్ స్పోర్ట్స్ అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ డేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా సబ్ క్యాటగరైజ్ చేసుకోండి అంటే మనకి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ని వన్ ఇయర్ మంత్లో ఏవైనా కొత్తగా బుక్స్ వచ్చాయా అది రాసింది ఎవరు ఓకే అండ్ నెక్స్ట్ ఎవరికైనా అవార్డ్స్ ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అండ్ ఆ అవార్డ్ ఎప్పుడు ఇచ్చారు సో ఇలా ప్రతి టాపిక్ని సబ్ క్యాటగరైజ్ చేసుకోవడం నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అన్నాం కదా సో అపాయింట్మెంట్స్ అంటే ఫర్ సపోజ్ గవర్నర్ కొత్తగా ఎవరన్నా అపాయింట్ అయ్యారా సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఎవరన్నా అపాయింట్ అయ్యారా ఇలా ఏవైనా అపాయింట్మెంట్స్ జరిగి ఉంటే ఎవరు అపాయింట్ అయ్యారు అండ్ ఎప్పుడు అపాయింట్ అయ్యారు అనేది క్లియర్గా చూసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఫర్ సపోజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ఉంది అంటే మార్చ్ ఎయిత్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి అన్నమాట సో వాటిని కూడా చూసుకోండి అడుగుతూ ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్స్ ఫర్ సపోజ్ సాటిలైట్ ఏదైనా లాంచ్ చేశారు అనుకోండి ఎప్పుడు లాంచ్ చేశారు ఎక్కడి నుంచి ఆ ఇన్సిడెంట్ అంతా జరిగింది ఇలాంటివి అంటే ఆ నేమ్ ఎందుకోసం దాన్ని లాంచ్ చేశారు ఎప్పుడు లాంచ్ చేశారు ఇలా డీటెయిల్స్ అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మెయిన్ పాయింట్స్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ టైం పెట్ మాత్రం దానికోసం పెట్టకండి ఎందుకంటే మనకి జస్ట్ త్రీ అవర్స్ మాత్రమే ఉంది జాన్యురి మంత్ మొత్తం కవర్ చేయడానికి అంటే ఒక మంత్కి త్రీ త్రీ అవర్స్ మాత్రమే ఉంది ఈ త్రీ అవర్స్లో మీరు ఎంత గెయిన్ చేయగలరో అంత నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి బట్ అనవసరంగా టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఓకే సో నెక్స్ట్ స్పోర్ట్స్ అన్నాం సో ఏవైనా ఈవెంట్స్ జరిగాయా లేదా స్పోర్ట్స్కి సంబంధించి న్యూస్ ఏవైతే మెయిన్ హైలైట్ అయి ఉంటాయి కదా అలాంటివి అంటే హోస్ట్ ఏదైనా గేమ్ ఉంది ఆ గేమ్ని ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటే ఆ గేమ్ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది సో ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయండి స్పోర్ట్స్కి సంబంధించి ఎలా కానీ కరెంట్ అఫైర్స్ చూసుకున్నారు అంటే కంప్లీట్ చేసుకోవచ్చు పేపర్ వన్లో కుదిరితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం ఒక టూ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి అండ్ ఈ టూ డేస్లో ఒకరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఒకరోజు ఎన్విరాన్మెంట్ అయితే చూసుకోండి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే లైక్ ఏవైనా డిజాస్టర్స్ జరిగాయా అంటే లైక్ ప్రీవియస్గా చూడండి భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏవైనా అర్త్క్వేక్స్ ఉన్నాయా అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ రీసెంట్గా ఏవైనా డిజాస్టర్స్ జరిగింటే ఆ లిస్ట్ ఇలాంటివి చూసుకోండి అట్ ద సేమ్ టైమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన యాక్ట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా ఫోకస్ చేయండి అంటే ఇన్ సింపుల్ మనకి ఆ త్రీ అవర్స్ అంటే సిక్స్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ కోసం కదా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ త్రీ అవర్స్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రీసెంట్గా ఏవైనా డిజాస్టర్స్ జరిగాయా ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఆ లిస్ట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఉన్నాయి కదా సో వాటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైనా అంటే ఎక్కువగా ఫోకస్ అయ్యేది ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది కదా అలాంటివి కూడా చూసుకోండి అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎన్విరాన్మెంట్ అయితే సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏదైనా పాలసీస్ ఉంటాయి కదా సో ఆ పాలసీస్ మీద ఫోకస్ చేయండి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోవడానికి ట్రై చేయండి ఇన్ కేస్ ఎన్విరాన్మెంట్ అయితే ప్రజెంట్ ఉన్న టైంలో మేము చదవడానికి ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఈ టూ డేస్ని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసమైనా ప్లాన్ చేసుకోండి బట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పాలసీస్ అయితే మర్చిపోకండి టోటల్గా ఫార్టీ ఫైవ్ డేస్ కోసం అయితే ప్లాన్ చేయాలి అన్నాం కదా అండ్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ టూ డేస్ కోసం మార్నింగ్ సిక్స్ టు నైన్ ఏ టాపిక్స్ చదవాలి అనేది అయితే చూసాం కదా అండ్ ప్రజెంట్ త్రీ డేస్ అయితే మనకి బ్యాలెన్స్ ఉంది అండ్ ఈ త్రీ అయితే రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకుందాం అండ్ అది తర్వాత ప్లాన్ చేద్దాం మార్నింగ్ సిక్స్ టు నైన్ అయితే ప్లాన్ చేసుకున్నాముగా ఇప్పుడు మనము టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా అనేది టైం టేబుల్ సెట్ చేసుకుందాం సో ఈ టైమింగ్ని టెన్ టు వన్ అండ్ నెక్స్ట్ టూ టు ఫైవ్ ఆర్ త్రీ టు సిక్స్ అనేది మీ ఇష్టం అనమాట ఇలా డివైడ్ చేసుకుందాం అండ్ ఒకవేళ రెస్ట్ కావాలి అంటే త్రీ టు సిక్స్ ప్లాన్ చేసుకోండి ఆర్స్ టూ టు ఫైవ్ అయినా ప్రాబ్లం లేదు ఎనీవే సిక్స్ అవర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ అనేసి అనుకున్నా అంటే ఈ టైం అనేది అరౌండ్ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ అయితే మనం ప్లాన్ చేసుకుందాం ఫర్ ప్రిపరేషన్ సిక్స్ అవర్స్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ టాపిక్స్ లేదా స్కోరింగ్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేద్దాం అంటే ఈ టైంలో అంటే ఏ టైమ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ టైంలో ఈ టైం టేకింగ్ లేదా స్కోరింగ్ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయద్దు ఇక్కడ టైం టేకింగ్ టాపిక్స్ అంటే పాలిటీ ఎకానమీ సొసైటీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఈ టాపిక్స్నైతే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ టైంలో ప్లాన్ చేసుకుందాం స్టల్ ఏ సబ్జెక్ట్ కోసం ఎనీ డేస్ అయితే బెటర్ అనేది చూద్దాం ఫస్ట్లీ పాలిటీ పాలిటీతో అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే పాలిటీ అనేది కొంచెం ఈజీగా కంప్లీట్ చేయడానికి అండ్ మనల్ని మనం బూస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాలిటీతో స్టార్ట్ చేద్దాం అండ్ ఫర్ పాలిటీ ఒక టెన్ డేస్ అయితే పెట్టుకుందాం అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ వరకు కూడా అరౌండ్ టెన్ డేస్ అయితే పాలిటీ కోసం ప్లాన్ చేసుకుందాం ఈ టెన్ డేస్లో పాలిటీ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం సో ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఫండమెంటల్ రైట్స్ సో ఫండమెంటల్ రైట్స్ నుండి క్వశ్చన్ లేకుండా అయితే ఇంతవరకు ఎగ్జామ్ పేపర్ లేదు కాబట్టి మ్యాక్సిమం గన్ షాట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ నుండి లేదా ఆర్టికల్స్కి సంబంధించి అయితే పక్కాగా పాలిటీ నుండి క్వశ్చన్ ఉంటుందన్నమాట కాబట్టి వాటిని బాగా ఫోకస్ చేయండి ఓకే నెక్స్ట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు గవర్నరు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇలా స్టే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని మంచిగా చూసుకోండి అండ్ అవి ప్రిపేర్ అయ్యే టైంలో ఎక్కువ టైం కాకుండా జస్ట్ ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ ఉన్నాడు సో ప్రెసిడెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ అంటే ఎలక్షన్ ఎలా అపాయింట్ అవుతారు ఆ ప్రాసెస్ ఏంటి రిమూవల్ ప్రాసెస్ ఏంటి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది సెలక్షన్ ఎలా జరుగుద్ది అండ్ ప్రెసిడెంట్ ఎవరెవర్ని అపాయింట్ చేస్తాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ మోస్ట్లీ టెన్యూర్ ఎంత ఎంతకాలం వీళ్ళ రూల్ అనేది ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఎంతకాలం పదవిలో ఉంటారు అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు అనుకోండి సో చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారు ఓకేనా అసలు ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఓకే ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా క్లియర్గా చూసుకోండి ఓకే నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటూనే మీరు చూడాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చార్టర్స్ యాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ సో ఇవన్నీ చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుండే అసలు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైజ్ ఆఫ్ ఇండియా ఇలా ఆ చేంజ్ ఓవర్ ఆ నేమ్స్ ఎలా చేంజ్ అయ్యాయి సో ఆ చేంజ్ ఓవర్ ఎలా జరిగింది అనేదానికి మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట కాబట్టి వాటిని కూడా క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ సో ఇన్ కేస్ గ్రూప్ ఫోర్ అని కాదు కానీ ఇన్ కేస్ గ్రూప్ త్రీ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే సో ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్స్ ఈ సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్స్ ఎందుకంటే పంచాయత్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించిన యాక్ట్స్ కాబట్టి సో సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ కూడా మంచిగా చూసుకోండి ఇలా పాలిటీలో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మిస్ అవ్వకండి అట్ ద సేమ్ టైం త్వరలో ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ సో ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఉన్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా చూసుకోండి నాట్ ఓన్లీ దిస్ లైక్ ఎస్సీ కమిషను బీసీ కమిషను ఎస్టీ కమిషను వీ చైర్మన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ టెన్యూర్ ఎంత వాళ్ళ లైక్ పవర్స్ ఏమున్నాయి వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు ఇలాంటివి కూడా నీట్గా చూసుకోండి సో ఎస్సీ ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ మైనారిటీ అండ్ హ్యూమన్ రైట్స్ అట్ ద సేమ్ టైం ఉమెన్ కమిషన్స్ ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి కమిషన్స్ అనేటివి చూసుకున్న తర్వాత అంటే కమిషన్ చైర్మన్ సో కమిషను ఆ తర్వాత అంటే ఎస్సీ కమిషన్ ఉంది ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు ఇలా చైర్మన్స్ అనేటివి గుర్తుపెట్టుకో చైర్మన్స్ ఎవరున్నారు అనేది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ యాక్స్ కూడా చూసుకోవాలన్నమాట సో ఇవన్నీ ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కవర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇవన్నీ కంప్లీట్ చేసినాక ఇఫ్ మీ దగ్గర టైం కానీ ఉంటే ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమన్నా చూడ్డానికి చూడండి ఎందుకంటే ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే క్లారిటీ అయితే వస్తుంది అంటే ఈ టాపిక్స్ అయితే చదవాలి బట్ దీన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటారు అనేది ఇంకా మీరు ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలిటీ పేపర్ టూలో ఫిఫ్టీ మార్క్స్ అయితే కవర్ చేస్తుంది కాబట్టి పాలిటీని అయితే లైట్ తీసుకోకండి ఉన్న టైంలో చాలా బాగా ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అనమాట హిస్టరీ పైన ఫోకస్ చేద్దాం హిస్టరీలో అయితే ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ అయితే ఉంది కానీ మనకున్న టైంలో ప్రజెంట్ జస్ట్ ఏన్షియంట్ మెడివల్ మాత్రం ఫోకస్ చేద్దాం అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ అన్నాం కదా ఈ టైంలో జస్ట్ ఏన్షియంట్ మెడివల్ మాత్రమే చదువుకుందాం అండ్ మోడర్న్ హిస్టరీ కోసం సపరేట్గా వేరే టైంలో ప్రిపేర్ అవుదాం అండ్ ఫైనలీ హిస్టరీ కోసం అయితే ఒక టెన్ డేస్ అయితే అలాట్ చేసుకుందాం అండ్ ఈ టెన్ డేస్లో ఏన్షియంట్ కోసం ఒక ఫైవ్ డేస్ అండ్ మెడివల్ హిస్టరీ కోసం ఒక ఫైవ్ డేస్ అయితే డివైడ్ చేద్దాం అండ్ ఈ ఫైవ్ అండ్ ఫైవ్ అంటే టెన్ డేస్లో అయితే ఏన్షియంట్ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీ రెండూ కూడా కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి అండ్ గుర్తుపెట్టుకోండి హిస్టరీ కోసం కూడా ఫిఫ్టీ మార్క్స్ అయితే అలాట్ చేశారు బట్ ఇక్కడ మనం ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేయాలంటే మాత్రం నాట్ ఓన్లీ ఏన్షియంట్ మెడివల్ మోడ్రన్ బట్ ఆల్సో తెలంగాణ హిస్టరీ పైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఫోకస్ చేస్తేనే మన చేతుల్లో ఆ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికైతే జస్ట్ ఏన్షియంట్ మెడివల్ కోసం ఈ టెన్ డేస్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేద్దాం అండ్ ఫర్ తెలంగాణ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ వేరే టైమింగ్ అయితే అలాట్ చేసుకుందాం అండ్ గుర్తుపెట్టుకోండి వీటిలో మనం ఏం ఫోకస్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రూలర్స్ వార్స్ ట్రీటీస్ అంటే ఎవరెవరు రూలర్స్ ఉన్నారు ఎలాంటి యుద్ధాలు జరిగాయి అండ్ ఆ యుద్ధాలు ఎవరి మధ్యన జరిగాయి ఏ టైంలో జరిగాయి అండ్ ఆల్సో ఎందుకు జరిగాయి అనేది ఎక్కువగా ఫోకస్ చేయండి నెక్స్ట్ ఈ యుద్ధాలు ఆపడం కోసం ఎలాంటి ట్రీటీస్ మన ముందుకు వచ్చాయి నెక్స్ట్ ఈ రూలర్స్ టైంలో ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉంది అట్ ద సేమ్ టైం ఈ రూలర్స్ లేదా డైనస్టీలో మెయిన్ పోయట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఏమైనా టైటిల్స్ ఉన్నాయా అట్ ద సేమ్ టైం రూలర్స్కి ఏమైనా టైటిల్స్ ఉన్నాయా నెక్స్ట్ సో ఎవరన్నా రూలర్స్ అంటే రూల్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ టైంలో ట్రావెలర్స్ కూడా వస్తూ ఉంటారు అంటే ఫారినర్స్ సో ఫారినర్ ఎవరు వచ్చారు అనేది చూసుకోండి అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ రూల్ ఎలా ఉన్నింది డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది ఫోకస్ చేయండి సింపుల్ చెప్పాలి అంటే హిస్టరీ డేట్స్ ఇయర్స్ నేమ్సే కాకుండా ఒక స్టోరీ లాగా చదవడానికి ట్రై చేయండి ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మెయిన్ పాయింట్స్నైతే ఖచ్చితంగా నోట్ చేసుకోండి లాస్ట్ మినిట్లో రివిజన్ కోసమైనా హెల్ప్ అవుతుంది లేదా ఎగ్జామ్ మూమెంట్లో లైట్గా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ కంపారిటివ్లీ ఈజీ టాపిక్ కూడా అని చెప్పచ్చు అండ్ తెలంగాణ మూమెంట్ కోసం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి అంటే లిటరలీ ఒక్క సబ్జెక్ట్ మీరు కానీ పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్టు కాబట్టి తెలంగాణ మూమెంట్ని అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి అండ్ తెలంగాణ మూమెంట్ కోసం ఒక ట్వెల్వ్ డేస్ అయితే అలాట్ చేసుకుందాం అండ్ కమింగ్ టు సిలబస్ సిలబస్లో అయితే తెలంగాణ మూమెంట్ని త్రీ ఫేజెస్గా డివైడ్ చేశారు కాబట్టి ఈచ్ ఫేజ్ అంటే త్రీ ఫేజెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కో ఫేజ్ కోసం ఒక ఫోర్ డేస్ని ప్లాన్ చేసుకుందాం అంటే త్రీ ఫేజెస్ కాబట్టి ట్వెల్వ్ డేస్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది అనుకుంటున్నాను అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సో నేను ఆల్రెడీ సో తెలంగాణ మూమెంట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చాను అనమాట అంటే ఒక ఫ్లోచాట్ లాగా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇదే ఛానల్లో ఉంటుంది మీకు తెలంగాణ మూమెంట్ ఎలా చదవాలి అనే ఫ్లోషాట్ కావాలి అంటే ఒకసారి దాన్ని చూడండి మీకు క్లారిటీ వస్తుంది అంటే ఏవైతే కమిటీస్ అన్నీ ఉన్నాయో ఆ కమిటీస్ అన్నీ అంటే మహా అంటే ఒక ట్వంటీ దాకా కమిటీస్ ఉన్నాయి సో ఆ ట్వంటీ కమిటీస్ని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అండ్ టూ థౌజండ్ థర్టీన్ నుండి ఫోర్టీన్ బిల్ ప్రాసెస్ అంటే బిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అసెంబ్లీలో ఏం జరిగింది కౌన్సిల్లో ఏం జరిగింది లేదా రాజ్యసభ అండ్ లోక్సభలో ఏం జరిగింది ప్రెసిడెంట్ అండర్లో ఏమైంది ఇలా క్లియర్గా ఆ బిల్ ప్రాసెస్ అనేది చూసుకోండి అండ్ డేట్స్ లోక్సభలో బిల్ ఎప్పుడు పాస్ అయింది రాజ్యసభలో బిల్ ఎప్పుడు పాస్ అయింది ప్రెసిడెంట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసినారు అండ్ గెజెట్ ఎప్పుడు రిలీజ్ అయింది ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి అంటే ఆ డేట్స్ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్ నైన్ మూమెంట్ టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ ఏం జరిగాయి సో టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ అంటూనే మనం ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేయాలి అంటే మిలియన్ మార్చ్ సడక్ బంద్ సన్సద్ యాత్ర పల్లె పల్లె పట్టాలపైకి తెలంగాణ మార్చ్ అంటే సాగర్ హారం అంటారు ఓకే లైక్ రైల్ రోకో అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా అంటే టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ ఏవైతే ప్రోగ్రామ్స్ జరిగాయో వాటన్నిటినీ ఒకసారి చూసుకోండి అట్ ది సేమ్ మానవ మానవహారం అని కూడా ఉంది సో టూ డేస్ పాటు జరుగుతుంది లైక్ మానవాహారం హ్యూమన్ చైన్ అంటాం ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగింది అనేది చూసుకుంటూ ఉండండి అలానే ఇంకా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అంటే లైక్ జయాంధ్ర మూమెంట్ ఉంటుంది సో సో జయాంధ్ర మూమెంట్లో ఏంటి సో పివి నరసింహారావు ఆ టైంలో మనకి సీఎంగా ఉంటారు సో ఆయన చాలా తక్కువ టైంలోనే రిజైన్ చేయడం సో ఎందుకు రిజైన్ చేశారు జయాంధ్ర మూమెంట్ రావడానికి రీజన్ ఏంటి అండ్ ఆ తర్వాత ఫైవ్ పాయింట్ ప్లాన్ సిక్స్ పాయింట్ ప్లాన్ అండ్ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏది థర్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వస్తుంది అమెండ్మెంట్ ద్వారా మనకి త్రీ సెవెంటీ వన్ డి త్రీ సెవెంటీ వన్ ఈ ఆర్టికల్స్ యాడ్ అవుతాయి సో అవన్నీ కూడా ఒక్కసారిగా ఫోకస్ చేయండి లాస్ట్లీ అంటే టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ టైమింగ్ ఉంది కదా ఈ టైంలో ద లాస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎకానమీ అనమాట అండ్ ఎకానమీ కోసం కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే అలాట్ చేశారు అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పచ్చు ఇట్స్ పేపర్ త్రీ బట్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అండ్ ఈ ఒక్క సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే పేపర్ త్రీలో బాగా స్కోర్ చేయొచ్చు అండ్ ఎకానమీ కోసం అయితే ఒక టెన్ డేస్ ప్లాన్ చేసుకుందాం ఇన్ కేస్ సరిపోవు అంటే లేదా టెన్ డేస్లో ఎకానమీ కంప్లీట్ చేయడం కష్టం అనిపించింది అనుకోండి మోడ్రన్ హిస్టరీ కోసం అయితే కొంచెం ఎక్కువ టైం ప్లాన్ చేశాను కాబట్టి మోడర్న్ హిస్టరీ త్వరగా కంప్లీట్ చేసి బ్యాలెన్స్ బ్యాలన్స్ అయితే ఎకానమీ కోసం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎకానమీలో ఎక్కువగా బడ్జెట్ సోషియో ఎకనామిక్ సర్వే ఎక్కువగా చూసుకోండి అందులోనూ బూత్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన బడ్జెట్ సోషియో ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా చూసుకోవాలి అంటే బాగా ప్రిపేర్ అవ్వాలి అండ్ నెక్స్ట్ పాలసీస్ ఏమున్నాయి అట్ ద సేమ్ టైం స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా డెవలప్మెంట్ బేస్ ఏం జరుగుతుంది అట్ ద సేమ్ టైం డెమోగ్రఫీ అంటే డేటా అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యాంక్కి సంబంధించి ఏమైనా లైక్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఫోకస్ చేయండి అంటే ఇన్ సింపుల్ బిజినెస్కి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ చూసుకోవడానికి ట్రై చేయండి మా ఎకానమీ అంటే నథింగ్ బట్ అప్డేటెడ్గా అయితే పక్కగా ఉండాలి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ టూ డేస్ కోసం అయితే ప్రిపరేషన్ ప్లాన్ రెడీ చేసుకుందాం కదా అంటే ఏ టాపిక్స్ చదవాలని సో మనకైతే బ్యాలెన్స్ ఒక త్రీ డేస్ ఉంది ఈ త్రీ అయితే రివిజన్ కోసం అలానే ఉంచుకుందాం మార్నింగ్ సిక్స్ టు నైన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే అరౌండ్ ఫార్టీ టూ డేస్ కోసం ప్రిపరేషన్ అయితే చేసుకున్నాం అంటే టైం టేబుల్ అయితే కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి లెవెన్ ఓ క్లాక్ వరకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం అండ్ ఈ టైంని ఈవినింగ్ సెవెన్ టు నైన్ అండ్ టెన్ టు లెవెన్గా డివైడ్ చేసుకుందాం యాక్చువల్లీ వీ హ్యావ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ వరకు మనము జస్ట్ ఫార్టీ టూ డేస్ కోసం మాత్రమే ప్లాన్ చేసుకున్నాం అండ్ త్రీ డేస్ని అయితే రివిజన్ కోసం యూజ్ చేసుకుందాం అని చెప్పి సేవ్ చేసుకున్నాం బట్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి లెవెన్ ఓ క్లాక్ కోసం మాత్రం మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్టీ టూ డేస్ జస్ట్ థర్టీ టూ డేస్ మాత్రమే ప్లాన్ చేసుకుందాం అండ్ మిగిలిన థర్టీన్ డేస్ని అంటే ఇందులో టెన్ డేస్ కోసం అయితే మోడర్న్ హిస్టరీ కోసం యూటిలైజ్ చేసుకుందాం అండ్ బ్యాలెన్స్ త్రీ డేస్ కోసం యాజ్ యూజువల్ రివిజన్ కోసం అయితే సేవ్ చేసుకుందాం ఇప్పుడు ఈ థర్టీ టూ డేస్లో సెవెన్ టు నైన్ ఓ క్లాక్ అన్నాం కదా ఈ అయితే రీజనింగ్ కోసం యూటిలైజ్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ టెన్ టు లెవెన్ కోసం అయితే సొసైటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అవుదాం ఈవినింగ్ సెవెన్ టు నైన్ ఓ క్లాక్ టైంలో రీజనింగ్ కోసం ఒక సిక్స్టీన్ డేస్ అయితే ఫిక్స్ చేసుకుందాం అండ్ ఈ సిక్స్టీన్ డేస్లో మనము ఏ టాపిక్స్ చదవాలి అండ్ మెయిన్గా ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి అనేది చూద్దాం రీజనింగ్లో అరౌండ్ ఒక సిక్స్టీన్ టాపిక్స్ అయితే చూస్ చేసుకున్నాం అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి అందులో మనం ఏం చేద్దామంటే ఒక సిక్స్టీన్ టాపిక్స్ని చూస్ చేసుకున్నాం బట్ ఆ సిక్స్టీన్లో పక్కాగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి ఒక సెవెన్ టాపిక్స్ ఉన్నాయన్నమాట అంటే మెయిన్ ఫోకస్ వచ్చేసి ఒక సెవెన్ టాపిక్స్ పైన బట్ అట్లీస్ట్ మనకి టైం అయితే ఉంది కాబట్టి కొంచెం ఆ టైంలో మిగిలిన టాపిక్స్ కూడా ట్రై చేద్దాం సో అరౌండ్ ఒక సిక్స్టీన్ టాపిక్స్ని ఫోకస్ చేద్దాం అవి ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ థింగ్ రీజనింగ్ ఆర్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యే టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక త్రీ స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ది ఆ టాపిక్కి సంబంధించి బేసిక్స్ మాత్రం మిస్ అవ్వకండి ఎందుకు అంటే సమ్టైమ్స్ మనకి ఫార్ములా కానీ ట్రిక్స్ కానీ ఏమీ గుర్తుండవు కానీ ఆ స్టెప్స్ అంటే ఎలా ఆన్సర్ చేయాలి అని మినిమం నాలెడ్జ్ ఉంటే మాత్రం ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బేసిక్స్ అయితే తెలుసుకోండి నెక్స్ట్ ట్రిక్స్ ఆర్ షార్ట్ కట్స్ కూడా తెలుసుకోండి ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో ఇలా రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు చాలా ఈజీగా ఈ టాపిక్స్ కంప్లీట్ అవుతాయి సో రీజనింగ్లో సిక్స్టీన్ టాపిక్స్ అన్నాం కదా అందులో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సెవెన్ టాపిక్స్ అంటే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి డైరెక్షన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ర్యాంకింగ్ సో మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ర్యాంకింగ్ ఇంటర్లింక్డ్ ఉంటుంది అంటే మనకి లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి లో అంటే ఇంటర్నల్గా కూర్చుంటే ఎలా అవుట్ సైడ్ కూర్చుంటే ఎలా ఈ డైరెక్షన్స్ కానీ క్లారిటీ ఉందనుకోండి పక్కాగా మనం ఇది ఆన్సర్ చేయొచ్చు సో డైరెక్షన్స్ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ ర్యాంకింగ్ అనేది ఒకేసారి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ క్లాక్ క్యాలెండర్ ఈ రెండు టాపిక్స్ ప్రిఫర్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ కోడింగ్ డీ కోడింగ్ సో బ్లడ్ రిలేషన్స్ ఏంటి అంటే మ్యాక్సిమమ్ మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ రిలేషన్స్ని ఒకసారి ఇంటర్లింక్ చేయండి సో దట్ ఈజీగా కంప్లీట్ అవుద్ది సో రీజనింగ్లో పక్కాగా మనం ఫోకస్ చేయాల్సిన మెయిన్ టాపిక్స్ అండ్ ఒకవేళ మన లక్ బాగుంటే ఒకే టాపిక్ నుండి అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఒక ఫోర్ క్వశ్చన్స్ దాకా అడిగే స్కోప్ ఉన్నవి ఇవే అనమాట అంటే సీటింగ్ అరేంజ్మెంట్ ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తారు అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద ఒక ఫోర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సబ్ క్వశ్చన్స్ అలా ఒక్కటి ఆన్సర్ చేయగలిగితే ఫోర్ మార్క్స్ మన కంట్రోల్లో ఉంటాయి సో అలాంటి లక్ ఉన్న టాపిక్స్ అనమాట అండ్ ఈ టాపిక్స్ అన్నాం కదా సో సిక్స్టీన్ టాపిక్స్ అంటే పర్ డే ఒక టాపిక్ చెప్పిన కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అంటే మన దగ్గర సిక్స్టీన్ టాపిక్స్ అంటే సిక్స్టీన్ డేస్కి సంబంధించిన స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు అందులో సెవెన్ టాపిక్స్ అయితే పక్కాగా ప్రిపేర్ అవ్వాలి అన్నం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవి కంప్లీట్ చేసేయండి అండ్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మనకి టైం ఉంది కదా ఆ టైంలో మనం ఏం చేద్దామంటే ఆడ్ మ్యాన్ అవుట్ సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో సో అన్ని ఆప్షన్స్ ఒకేలాగా ఉంటాయి కానీ ఒక్క ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది సో అలాంటిది చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటుంది సో ఆడ్ మ్యాన్ అవుట్ అనేది చాలా ఈజీగా మనము స్కోర్ చేయగలిగిన టాపిక్ అనమాట నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ సో ఈ టాపిక్స్ ఏమవుతుంది అంటే కొంచెం లాజికల్గా కొంచెం ఐడియాలజీ యూజ్ చేస్తే మాత్రం పక్కాగా స్కోర్ చేయవచ్చు కాబట్టి మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ చూసుకోండి నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్ సో కౌంటింగ్ ఫిగర్స్ అంటే ఏముందిలే ఈజీగా అయిపోద్ది వెళ్ళి కౌంట్ చేయొచ్చు కదా అనుకోకండి చాలా టైం టేకింగ్ టాపిక్ అనమాట కాబట్టి కౌంటింగ్ ఫిగర్స్కి సంబంధించి మనకి ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ని అయితే ఫోకస్ చేయండి సో ఆ ట్రిక్స్ చూసుకుంటే మాత్రం కౌంటింగ్ ఫిగర్స్ అనేది చాలా త్వరగా ఆన్సర్ చేయొచ్చు లేదు అంటే మాత్రం చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది అండ్ గుర్తుపెట్టుకోండి ఏదన్నా క్వశ్చన్ రాకపోతే మాత్రం ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిందే అని ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి ఓకే నెక్స్ట్ క్లాసిఫికేషన్ డేటా సఫిషియన్సీ డైస్ వెన్ డయాగ్రామ్స్ స్టేట్మెంట్ కంక్లూషన్ మిస్సింగ్ నెంబర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారు సో ఇలా ఒక సిక్స్టీన్ టాపిక్స్ అయితే రీజనింగ్ నుండి కవర్ చేయడానికి ట్రై నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక సిక్స్టీన్ డేస్ని అయితే యూటిలైజ్ చేసుకుందాం అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ వరకు ఈ టైంలో రీజనింగ్ కంప్లీట్ అయిన తరువాత తెలంగాణ హిస్టరీ ప్లాన్ చేసుకుందాం అలా థర్టీ టూ డేస్ అన్నాం కదా సో సిక్స్టీన్ డేస్ వచ్చేసి రీజనింగ్ అండ్ సిక్స్టీన్ డేస్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ సో టోటల్గా థర్టీ టూ డేస్ కోసం అయితే ప్లానింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు దట్ ఈస్ డ్యూరింగ్ సెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ అండ్ తెలంగాణ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా చూద్దాం పేపర్ ఇన్ కేస్ మీకు తెలంగాణ హిస్టరీ ఒకవేళ త్వరగా కంప్లీట్ అవుతుంది అని అనుకుంటే సో ఆ టైంని వేరే సబ్జెక్ట్స్కి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్గా మనం మోడర్న్ హిస్టరీ పాలిటీ తెలంగాణ మూమెంట్ అన్నాం కదా సో వాటి కోసం ఒక వన్ డే అట్లా యూటిలైజ్ చేయొచ్చు టు యూ సో తెలంగాణ హిస్టరీ అంటే చాలా టాపిక్సే ఉన్నాయి కానీ అందులో ఈ ఫోర్ టాపిక్స్ మాత్రం గట్టిగా ఫోకస్ చేయండి సో మనకి స్కోరింగ్ కూడా ఎక్కువగా అంటే తెలంగాణ హిస్టరీ నుండి ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అందులో మెయిన్గా ఫోకస్ చేసేది ఈ ఫోర్ టాపిక్స్ అనమాట ఏవి అంటే నిజామ్స్ అంటే అసఫ్ జాహీస్ ఓకే కుతుబ్ షాహీస్ కాకతీయాస్ అండ్ శాతవాహనాస్ సో ఈ ఫోర్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్డ్గా క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇన్ కేస్ తెలంగాణ హిస్టరీ నుండి క్వశ్చన్లు వస్తే ఎక్కువగా వీటినే ఫోకస్ చేస్తారు అండ్ ఇవి ఎలా చదవాలి అంటే ఫర్ సపోజ్ మనకి మహా అంటే ఒక సెవెన్ టు ఎయిట్ రూలర్స్ ఉన్నారు ప్రతి డైనాసిటీలో కూడా సో నిజామ్స్ అంటే ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారు అఫ్ కోర్స్ ఇంకా టెన్ ఉంటారు బట్ జంగ్ ముజాఫర్ జంగ్ సలాబాద్ జంగ్ని మనము నిజామ్స్గా కన్సిడర్ చేయము ఆ టైటిల్ కూడా ఇవ్వలేదు కాబట్టి అఫీషియల్గా సెవెన్ నిజామ్స్ ఉంటారు సో ఆ నిజామ్స్ వాళ్ళ నేమ్స్ వాళ్ళకి ఏమైనా టైటిల్స్ ఉన్నాయా అండ్ వాళ్ళ టైంలో మెయిన్ ఇన్సిడెంట్స్ ఏం జరిగాయి అండ్ బుక్స్ ఎవరైనా రాశారా ఆ బుక్ ఎవరు రాశారు పోయిట్స్ ఎవరైనా ఉన్నారా ఆ పోయట్ ఏం చేశారు ఇలాంటి లైక్ ఫారినర్స్ ఎవరైనా ట్రావెల్ చేశారా ఎవరి టైంలో ట్రావెల్ చేశారు ఇలాంటివి మెయిన్గా ఫోకస్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళ టైంలో జరిగిన కన్స్ట్రక్షన్స్ సో ఎవరు ఏది కన్స్ట్రక్ట్ చేశారు ఏ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు ఇలాంటివి బాగా ఫోకస్ చేయండి ఓకే అండ్ నిజాంస్ కుతుబ్ షాయిస్ కాకతీయస్ ఓకే నెక్స్ట్ శాతవాహనాస్ సో శాతవాహనాస్ అంటే అరౌండ్ థర్టీ ప్లస్ రూలర్స్ ఉన్నారు కానీ మనం మహా అంటే ఒక ఫైవ్ రూలర్స్ మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్డ్గా చదువుకుంటాం అనమాట సో కాబట్టి శాతవాహనాస్ కూడా చాలా తక్కువ తక్కువ టైంలో కంప్లీట్ అవుద్ది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్స్క్రిప్షన్స్ మీద అంటే శిలాశాసనాలు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి అయితే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది లేదా ఇన్స్క్రిప్షన్ అండ్ ఎక్కడుంది లేదా ఏ రూలర్కి చెందింది అనేదైనా మ్యాచింగ్ లాగా అడుగుతూ ఉంటారు సో ఎక్కువగా కాకతీయాస్ నుండి ఇన్స్క్రిప్షన్స్ అడుగుతారనమాట క్లియర్గా చూసుకోండి ఇది సెవెన్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ టైమ్ స్లాట్స్లో థర్టీ టూ డేస్లో అయితే రీజనింగ్ అండ్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాం అలానే టెన్ టు లెవెన్ ఓ క్లాక్ టైంలో కూడా థర్టీ టూ డేస్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే సొసైటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ టెన్ టు లెవెన్ టైమ్ స్లాట్స్లో మనము సొసైటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఫోకస్ చేద్దాం సో ఇక్కడ సొసైటీ అంటే ఆల్రెడీ సోషల్ ఎక్స్క్లూషన్ అనేది పేపర్ వన్లో మనము ప్రిపేర్ అవ్వాలి అండ్ దానికోసం త్రీ డేస్ని అయితే ప్లాన్ చేశాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సొసైటీని ట్వంటీ ఎయిట్ డేస్ కోసం ప్లాన్ చేసుకుందాం అంటే ట్వంటీ ఎయిట్ డేస్ పాటు ఈవినింగ్ టెన్ టు లెవెన్ ఓ క్లాక్ టైంలో మనము సొసైటీని ప్రిపేర్ అవుదాం అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా సో ప్రస్తుతానికైతే తక్కువ టైం ఉంది కాబట్టి జస్ట్ ఒక ఫోర్ డేస్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ప్లాన్ చేసుకుందాం అంటే టోటల్గా థర్టీ టూ డేస్లో నైట్ టెన్ ఓ క్లాక్ నుండి లెవెన్ ఓ క్లాక్ టైమింగ్లో మనము బూత్ సొసైటీ కంప్లీట్ చేయాలి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోమ్మా సొసైటీలో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కిన్షిప్ మ్యారేజ్ క్యాస్ట్ సిస్టమ్ జెండర్ వైజ్ ఏవైనా మూమెంట్స్ జరిగాయా నెక్స్ట్ సొసైటీలో ఉన్న యాక్ట్స్ స్కీమ్స్ క్లియర్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఫోర్ డేస్ అన్నాగా ఆ ఫోర్ డేస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్ టాపిక్స్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి రీసెంట్గా హైలైట్ అయిన ఇన్వెన్షన్స్ ఆర్ అంటే న్యూస్లో వచ్చినవి ఉంటాయి కదా అలాంటి టాపిక్స్ ఏవైనా ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ అది కూడా టెక్నాలజీకి రిలేటెడ్గా ఏవైనా టాపిక్స్ హైలెట్ అయ్యింటే వాటిని ఫోకస్ చేయండి ఈవినింగ్ సెవెన్ టు లెవెన్ ఓ క్లాక్ అరౌండ్ థర్టీ టూ డేస్ కోసం అయితే ప్లాన్ చేసుకున్నాముగా అంటే ఈ టైంలో రీజనింగ్ తెలంగాణ హిస్టరీ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే కంప్లీట్ చేసుకున్నాం అండ్ మన దగ్గర బ్యాలెన్స్ థర్టీన్ డేస్ ఉంది అండ్ ఈ థర్టీన్ డేస్లో ఒక త్రీ డేస్ అయితే రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకుందాం అండ్ బ్యాలెన్స్ ఉన్న టెన్ డేస్ అంటే ఇన్ సింపుల్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి లెవెన్ ఓ క్లాక్ వరకు అరౌండ్ టెన్ డేస్ పాటు మోడ్రన్ హిస్టరీ కోసం యూటిలైజ్ చేసుకున్నాం అండ్ ఆల్రెడీ మనమైతే హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కోసం అయితే ప్లాన్ చేసుకున్నాం కదా అండ్ ఫైనలీ మోడ్రన్ హిస్టరీ కోసం అయితే పక్కాగా టెన్ డేస్ని యూటిలైజ్ చేసుకోండి దాట్ ఈస్ జ్యూరింగ్ సెవెన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ టైమ్ ఇన్ కేస్ మోడ్రన్ హిస్టరీ త్వరగా కంప్లీట్ అయితే యూ కెన్ యూజ్ దట్ టైం ఫర్ ఎకానమీ ఆర్ ఎనీ అదర్ టాపిక్ మోడర్న్ హిస్టరీలో ఎక్కువగా మీరు ఏం ఫోకస్ చేయాలి అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను క్లియర్గా వేరే వీడియో అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఇన్ బ్రీఫ్ చెప్పాలి అంటే మనకి యూరోపియన్స్ అరైవల్ నుండి స్టార్ట్ అవుద్ది కానీ ఇన్ రియాలిటీ మనం ఎక్కడి నుండి చదవాలి అంటే ముఘల్ ఎంపైర్ డిక్లైన్ అవుతుంది కదా అంటే ఔరంగజేబ్ డెత్ అంటే ఎప్పుడు జరుగుద్ది సెవెంటీన్ నాట్ సెవెన్లో ఔరంగజేబ్ చనిపోతాడు సో ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోతాడో ముఘల్ రూల్ అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అవుద్ది సో ఆ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తరువాత లైక్ ఇన్ సింపుల్ ముఘల్ ఎంపైర్ తన యొక్క పవర్ని కోల్పోతారనమాట సో అక్కడి నుంచి ఎవరైతే కింగ్డమ్స్ ముఘల్ అండర్లో ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఇండివిజువల్గా వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చేసుకొని కొత్తగా కింగ్డమ్స్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తారు సో అక్కడి నుండి మనం రియాలిటీలో అయితే సీక్వెన్స్ని స్టార్ట్ చేసుకోవాలి ఓకే అంటే కుతుబ్ షాహీస్ సింపుల్ చెప్పాలి అంటే ముగల్ రూల్ డౌన్ఫాల్ నుండి సో రీజనల్ కింగ్డమ్స్ ఇండిపెండెన్స్ ఎలా తెచ్చుకున్నాయి సో అక్కడి నుండి లైక్ రిలీజియన్ వార్స్ ఏమేమి జరిగాయి అంటే రిలీజియన్ వార్స్ అంటే ఇక్కడ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ మధ్య చాలా వరకు యుద్ధాలు జరిగాయి సో ఆ వార్స్లో క్రిస్టియన్ కంట్రీస్ ఓడిపోవడం ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి విన్ అయ్యాయన్నమాట ఎప్పుడైతే ముస్లిం కంట్రీస్ విన్ అయ్యాయో ట్రేడ్ అంటే బిజినెస్ జరుగుతూ ఉండేది కదా ఆ బిజినెస్ పరంగా ఎక్కువగా ఛార్జెస్ పెడుతూ వచ్చారు సో ఎక్కువ ఛార్జెస్ పెట్టడం వల్ల ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండేది కాదు ఇలాంటి టైంలోనే యూరోపియన్స్ ఏం చేశారు అంటే వీళ్ళకి ఎందుకు ఎక్కువ అమౌంట్ పే చేయాలి అన్నట్టు సీవేని కనుక్కోవడం స్టార్ట్ చేశారు అలా మొత్తానికి సీ వేస్ ద్వారా ఇండియాకి రావడం ఇండియాకి రావడంతో పాటు మనం ఇక్కడ నుంచి ఏం డిస్కస్ చేసుకోవచ్చు యూరోపియన్స్ అరైవల్ గురించి స్టార్ట్ చేస్తామన్నమాట అంటే యూరోపియన్స్ అంటే ఇక్కడ ఎవరెవరు వచ్చారు మన దగ్గరికి అంటే లైక్ పోర్చుగీస్ వచ్చారు డచ్ బ్రిటీష్ డేన్స్ ఫ్రెంచ్ వాళ్ళు ఇలా ఒకరి తర్వాత ఒకరు మన ఇండియాకి రావడం జరిగింది అండ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇండియాకి వచ్చింది పోర్చుగీస్ అండ్ లాస్ట్ వెళ్ళింది కూడా పోర్చుగీసే అనమాట అండ్ ఇక్కడ మెయిన్ మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే ఎంతమంది వచ్చి వెళ్ళినా కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేసేది బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ అనమాట ఎందుకు బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ అంటే ప్రతి ఒక్కరూ బ్రిటిష్ వాళ్ళతో ఓడిపోయారు కానీ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ మధ్య ఏంటంటే ఆర్ డై డైలాగా ఎక్కువగా వార్స్ అనేటివి జరిగాయి వార్ ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది ఎందుకు జరిగింది అనేది మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఎందుకంటే యుద్ధాల మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు అండ్ కమింగ్ టు బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఎలా జరిగింది అంటే వాళ్లకు వాళ్ళు లైక్ కంట్రోల్ కోసం ఇండియా పైన కంట్రోల్ కావాలి అని ఎవరైతే ఇండియన్ కింగ్స్ ఉంటారు కదా వాళ్ళు గొడవ పడుతూ ఉంటే లైక్ ఇద్దరు రాజులు గొడవపడుతూ ఉన్నారనుకోండి ఒక రాజుకేమో బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకొక రాష్ట్ర ఏమో ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇలా వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం కాస్త బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళ మధ్య యుద్ధం లాగా మారిపోయేది ఎగ్జాంపుల్ నిజామ్స్ తీసుకోండి నాజిర్జంగ్ అండ్ జంగ్ సో నార్మల్ ముజాఫర్ జంగ్ మధ్య యుద్ధం జరగాలి కానీ అది ఎక్కడికి దరదీసింది బ్రిటీష్ అండ్ ఫ్రెంచ్ మధ్య యుద్ధానికి దరదీసింది దీన్ని మనం ఏమంటున్నాము అంటే కర్ణాటిక్ వార్ అంటాం సో ఇలా మనకి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వార్స్ అయితే చాలా జరిగాయి సో ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఒకరు విన్ అయ్యారనుకోండి వీళ్ళ సపోర్ట్తోనే విన్ అయ్యారు అని చెప్పి రాజులు ఏం చేస్తారు కొన్ని ప్లేసెస్ని ఆ బ్రిటిష్ వాళ్ళకు కానీ ఫ్రెంచ్ వాళ్ళకి కానీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఏరియా పైన కంట్రోల్ పెరుగుతుంది సో నాట్ ఓన్లీ కంట్రోల్ ఇంకా ఏం జరుగుతుంది అంటే మాకు వీళ్ళు సపోర్ట్ చేశారు కదా అని చెప్పి వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళ ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇస్తూ ఉంటారనమాట ఇలా బ్రిటీషు ఫ్రెంచ్ వాళ్ళ మధ్య ఏవైతే వార్స్ జరిగాయో ఆ వార్స్ అండ్ ట్రీటీస్ ఒక వార్ జరిగింది అంటే వార్ ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఎవరి మధ్యన జరిగింది అట్ ద సేమ్ టైం ఆ టైంలో కింగ్స్ ఎవరు ఉన్నారు అండ్ ఈ వార్ అనేది స్టాప్ చేయడం కోసం ఏమైనా ట్రీటీ జరిగిందా సో ఆ ట్రీటీ ఇలాంటి డేటా అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రూల్ కంటిన్యూ చేయడం కోసం కొన్ని రీఫార్మ్స్ అయితే స్టార్ట్ చేసినారనమాట అంటే కొన్ని చేంజ్ ఓవర్స్ అలాంటివి ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అంటారు సో ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే రూల్ ఎలా చేశారు అనేది కూడా మనం ఫోకస్ చేయాలి ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేశారు కొన్ని లాస్ తీసుకొచ్చారు అండ్ ఎడ్యుకేషన్ పరంగా కొన్ని చేంజెస్ తెచ్చారు అంటే యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం స్కూల్స్ కట్టడం ఇలాంటివి అండ్ ఫ్యాక్టరీ యాక్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ జరిగాయి నెక్స్ట్ సోషల్ లెజిస్లేషన్ అంటాం అంటే లైక్ చైల్డ్ మ్యారేజెస్ కానీ లేదా సతీ సహగమనం కానీ ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ తెచ్చారు సో వీటన్నిటినీ ఫోకస్ చేస్తామన్నమాట అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మోడర్న్ హిస్టరీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ గురించి ఫోకస్ చేయాలి ఓకే సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ ఎందుకు జరిగింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్వ్ తర్వాత మనకి కంపెనీ రూల్ అనేది ఎండ్ అవుతుంది క్వీన్ రూల్ స్టార్ట్ అవుద్ది సో క్వీన్ రూల్ అంటే ఆ టైంకి మనం ఏ మనము నిజామ్స్ అండర్లో ఉంటామన్నమాట ఓకే సో నిజామ్స్ అండర్లో ఏం జరుగుతూ ఇవన్నీ ఫోకస్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ మూమెంట్స్ అంటే ఈ టైంలో ఏ మూమెంట్స్ జరిగాయి ఫర్ సపోజ్ ట్రైబల్ మూమెంట్స్ జరిగాయి బీసీ మూమెంట్స్ దళిత్ మూమెంట్స్ పెజెంట్స్ మూమెంట్స్ జరిగాయి తర్వాత వందే మాత్రం అంటే స్వదేశీ మూమెంట్స్ జరిగింది సో ఇలా నేషనల్ మూమెంట్స్ ఏవైతే జరిగాయో వాటన్నిటినీ ఫోకస్ చేస్తామన్నమాట అంటే బెంగాల్ పార్టీషన్ కూడా జరిగింది సో ఎందుకు జరిగింది ఏంటి అనేది మనం మోడర్న్ హిస్టరీ గురించి క్లియర్గా తర్వాత డిస్కస్ చేసుకుందాం ఓకే నెక్స్ట్ ఇంకా ఫోకస్ చేయాల్సింది గాంధీ అండ్ ఎరా గురించి ఫోకస్ చేస్తాం అంటే గాంధీ ఇండియాకి ఎప్పుడు వచ్చారు అంటే సౌత్ ఆఫ్రికా నుండి వచ్చారు కదా సో ఎప్పుడు వచ్చారు అండ్ ఆయన చేసిన సత్యాగ్రహ సో చంపారన్ ఇలాంటి సత్యాగ్రహాలు అన్నీ కూడా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో సైమన్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా మోడ్రన్ హిస్టరీలో మనం కంప్లీట్ చేసుకోగలిగితేనే మోడ్రన్ హిస్టరీ నుండి ఎక్కువగా స్కోర్ చేయగలం ఫైనలీ టోటల్గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు అరౌండ్ ఫార్టీ టూ డేస్ కోసం అయితే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం అండ్ మనకి జస్ట్ త్రీ డేస్ అయితే మిగిలి ఉన్నాయి అండ్ ఈ త్రీ డేస్ని అయితే రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకుందాం అండ్ ఈ త్రీ డేస్లో ఫస్ట్ డే అయితే పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ కోసం అయితే ప్లాన్ చేసుకుందాం అంటే ఇన్ కేస్ మీరు పేపర్ త్రీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే పేపర్ త్రీ చూసుకోండి లేదు పేపర్ ఫోర్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే పేపర్ ఫోర్ అయితే రివైజ్ చేయండి లేదు మేము రెండు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే లైక్ హాఫ్ డే ఫర్ పేపర్ త్రీ అండ్ హాఫ్ డే ఫర్ పేపర్ ఫోర్ అయితే ప్లాన్ చేసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఫర్ వన్ డే అండ్ నెక్స్ట్ టూ డేస్ అయితే ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎందుకు వన్ డేనే అన్నాను అంటే జస్ట్ పేపర్ త్రీ పేపర్ ఫోర్ రెండు తీసుకున్న ఒక్కొక్క టాపికే ఉన్నాయి అంటే అయితే ఎకానమీ లేదా తెలంగాణ మూమెంట్ కాబట్టి వన్ డే నెక్స్ట్ టూ డేస్ యూటిలైజ్ ఫర్ బోత్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అంటే ఒకరోజు పేపర్ వన్ ఒకరోజు పేపర్ టూ అయితే ప్రిపేర్ అవ్వండి ఎందుకు టూ డేస్ అంటే మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూలో కాబట్టి టూ డేస్ అయితే పేపర్ వన్ అండ్ పేపర్ టూ కోసం రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకుందాం అండ్ ఫైనలీ ట్వంటీ నైన్త్ సో ట్వంటీ నైన్త్ అయితే ఎగ్జామ్ రాస్తాము బట్ థర్టీ అయితే పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ ఉంటాయి కదా ఆ టైంలో అంటే ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నైట్ ఏదైతే టైం ఉందో అయితే రిలాక్స్ అవ్వండి ఎందుకంటే ఎక్కువ టెన్షన్ పడితే కూడా ఎగ్జామ్ మంచిగా అటెంప్ చేయలేము లేదు ఇంకా నాకు ఏవో డౌట్స్ ఉన్నాయి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఎయిదర్ పేపర్ త్రీ లేదా పేపర్ ఫోర్ మీ ఇష్టము ఏదైనా ఒకసారి అలా రివైజ్ చేసుకోండి లేదు రివిజన్ చేసుకుంటే ఇంకా టెన్షన్ పడతాము అనుకుంటే రిలాక్స్ అయిపోండి సో ఇట్స్ అప్ టు యూ ఫైనల్గా అయితే ఈ టాపిక్స్ని కంప్లీట్ చేసుకోండి కంప్లీట్గా అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా ఫార్టీ టూ డేస్ కోసం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం అండ్ లాస్ట్ త్రీ డేస్ రివిజన్ అన్నాము అండ్ ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పి మార్నింగ్ టైం ఏ సబ్జెక్ట్స్ అండ్ ఆఫ్టర్నూన్ టైం ఏ సబ్జెక్ట్స్ ఈవినింగ్ టైం ఏ సబ్జెక్ట్స్ అనేది ఒక లిస్ట్ లాగా అయితే ఇస్తాను నేను ప్రిపేర్ చేసిన టైం టేబుల్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి అని కాదు మీకు ఏ టైమింగ్ అయితే ఫ్లెక్సిబుల్ ఉందో ఆ టైమింగ్ని ఫాలో అవ్వండి అట్ ద సేమ్ టైమ్ టాపిక్స్ కొన్ని టాపిక్స్ ఈజీ ఉంటాయి కొన్ని టాపిక్స్ టఫ్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈజీగా ఉన్న టాపిక్స్ త్వరగా కంప్లీట్ చేసుకొని టఫ్గా ఉన్న టాపిక్స్ కోసం ఎక్కువ టైం అలాట్ చేసుకోవడం అలా ప్లాన్ చేసుకొని బట్ స్టిల్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ టూ డేస్ కోసం మాత్రమే ఈ టైం టేబుల్ని రెడీ చేశాను అండ్ త్రీ డేస్ మాత్రం పక్కగా రివిజన్ కోసమే ప్లాన్ చేశాను అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈ టైం టేబుల్ని మీకు ఇష్టమైనట్టు దాన్ని మోడలేట్ చేసుకోండి గుడ్ లక్